हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं मंच बिजनेस तेजुदा पटुबड़ी मंच प्रॉफिटेबल बिजनेस अन्ट प्रती इंट प्रोडक्ट उन्ट मार्निंग लेवगा ड्रिंक अने तागा प्रती मैं फ्रेश रिफ्रेश कोसमने चाला विधा ड्रिंक अनेता फ्रेंड्स अच्छे इंट प्राफिट मन को अदे विधा उ इंटर रूम रकल बिजनेस मन कोचे मन मैनुफैक्चरिंग से इंकोटे मन पर्चे चेसी रीसेल विधा बिजनेस द्वारा मन मत आदाय फ्रेंड्स एम फ्रेंड्स मन इपू टी पौडर उ कदा यह टी पौडर अने मन इंट्लो मैनुफैक्चरिंग इंटर दर मन प्लेस उ अंदर टी प्लांटेशन अनेको दी मैनुफैक्चरिंग से मन सेल्स इंट्लो मैनुफैक्चरिंग द्वारा टेस्ट चला मंची वस्तु मशीन द्वारा चयन द्वारा मन टेस्ट अने डिफरेंट अदे मन चतान वाला टेस्ट अने आर्गा मंचदन इंकोटे मन पर्चे चेसे पैकिंग से सील द्वारा अन्ट यह विधा चयन द्वारा मन को मंत्री बिजनेस अनेट ఒకసారి మనం ఈ టీ పౌడర్ అనేది ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది ఒకసారి లైవ్ లో చూసుకుందాము। లీవ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట। లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం అన్ని మన ఒక బౌల్ లో కలెక్ట్ చేసుకుంటాం కదా। ఇది ఏందంటే మళ్ళీ అదే విధంగా మనం ఈ ఫ్రీ కడుక్కొని కడగాలన్నమాట। లీవ్స్ అన్ని డస్ట్ పడి దుమ్ము ధూళి పడేసి మనం ఎరువులేసం కదా, అవన్నీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం వాష్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట పక్కన। ఇవన్నీ వాష్ చేసుకొని నీటిగా ఉంటాయి కదా, అప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే అన్నీ ఒక దగ్గర ఒక ఇరుపుగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి, పెట్టుకోవాలన్నమాట। ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీని అన్నిటిని మనం నీటిగా ఇట్లా పిసుకుతాం కదా, మనం క్రాక్ చేయాలన్నమాట। ఈ విధంగా క్రాక్ చేయాల్సి ఉంటుంది। ఈ విధంగా గట్టిగా క్రాక్ చేసి ముద్దలాగా అవుతుందన్నమాట। ముద్దలాగా అయ్యే వరకు మనం ఇదంతా క్రాక్ చేయవలసి ఉంటుంది। ఇలా చూడండి, ఈ విధంగా మనం అంతా క్రాక్ చేసుకోవాలి। వీడియోలో చూస్తున్నాం కదా, ఈ విధంగా క్రాక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కవర్ లో ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి। దానిలో ఏందంటే హెయిర్ టైట్ గా గట్టిగా గుంజేసి కట్టాలన్నమాట। చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా క్రాక్ చేస్తున్నామో అదే విధంగా మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది। క్రాక్ చేయడానికి మనం ఇలాంటి మిక్సీలు ఇలాంటివి ఏమీ యూజ్ చేయొద్దన్నమాట, ఎందుకంటే టేస్ట్ అనేది దెబ్బతింపుతుంది। మనం చేతితోటే ఇదంతా క్రాక్ చేయాలి। ఈ విధంగా క్రాక్ చేసిన దాన్ని మనం మీద ఒక బౌల్ పెట్టేసి ఒక నైట్ అనేది మనం అలాగే వదిలేసేయాలి। ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే అది ఓపెన్ చేసేసి మనం ఒక కవర్లో ఇదంతా పెట్టుకోవాలి। పెట్టుకొని దాన్ని హెయిర్ టైట్గా మనం గట్టిగా గుంజి కట్టుకోవాలన్నమాట। దాని తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ అది కవర్లో హెయిర్ టైట్ గట్టి గుంజి కట్టేసి పెడతాం కదా, దాని మీద మళ్ళీ ఒక నైట్ మనం ఒక బౌల్ అనేది దాని మీద పెట్టేసేసేయాలన్నమాట హెయిర్ టైట్గా। మనకేందంటే ఇది మనకు ఇది ఒక ప్రాసెస్ అన్నమాట, మనం కాఫీ అది టీ పౌడర్ అనేది రెడీ చేసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్। మనం ఈ విధంగా ఈ టీ పౌడర్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా కట్టేసి పెట్టాలన్నమాట। అయితే దీనికి మనకు కొద్దిగా 2-3 డేస్ అట్లా టైం పడుతుంది ప్రాసెస్ అంతా రెడీ కావడానికి। ఇలా అయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇది ఓపెన్ చేసి అది కొద్దిగా మనం ఇట్లా క్రాక్ చేసేసి ఒక నైట్ అలా స్ప్రే చేస్తాం కదా, ఇది కొద్దిగా రెడ్ రెడ్గా మారిపోతుంది। ఇది ఫ్రెష్గానే ఉంటుంది అన్నమాట, ఖరాబ్ ఏం కాదు। మనకు స్మెల్ కూడా చూస్తే అర్థమవుతుంది ఫ్రెష్ స్మెల్ వచ్చేస్తుంది। దాని తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని ప్లేట్లో మనం అదంతా స్ప్రెడ్ చేసేసి దాన్ని ఎండబెట్టాలి। ఇలా ఎండబెట్టాక మనకు 2-3 డేస్ పడుతుంది అన్నమాట ఈ టీ పౌడర్ అనేది రెడీ అవ్వడానికి। చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం ఇది రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు టీ పౌడర్ చూసినారు కదా, మనం ఇండియా మార్ట్లోకి వెళ్ళి టీ పౌడర్ అని కొడితే చూడండి 190 రూపీస్ కేజీ, 1200 రూపీస్ కేజీ, తర్వాత చూడండి ఈ విధంగా 1300 రూపీస్ కేజీ, 130 రూపీస్ కేజీ కూడా ఉంటుందన్నమాట। ఈ విధంగా చాలా రకాల సప్లయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మీరు పర్చేజ్ చేసి మరి మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని పార్సిల్ మళ్ళీ ప్యాకింగ్ చేసేసి మనము ఒక బాటిల్స్లో కానీ ఎన్వలప్లో కానీ కవర్స్లో కానీ ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనం రీసేల్ చేసుకోవచ్చు అన్నమాట। అందులో చాలామంది సప్లయర్స్ ఉంటారు, మీకు ఎవరి దగ్గర ప్రాపర్గా అనిపిస్తే ఎవరి దగ్గర కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేసి రీసేల్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్। మనం ఒకసారి ఇప్పుడు ఈ అమెజాన్లో మనకు ఓపెన్ మార్కెట్లో కాస్ట్ దాన్ని ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూసుకుందాము। మనకు అమెజాన్లో వచ్చేసి చూడండి 250 గ్రామ్స్ వచ్చి 360 రూపీస్, 225 గ్రామ్స్ 225 రూపీస్, ఇంకోటి 500 గ్రామ్స్, 1 కేజీ 220, 250 గ్రామ్స్, ఈ విధంగా చాలామంది సప్లయర్స్ వాళ్ళ బ్రాండ్ని బట్టి వాళ్ళ కాస్ట్ అనేది పెట్టారనమాట। అయితే మనం కూడా ఈ విధంగా ఓపెన్ మార్కెట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలో పెట్టేసేసి మీరు సప్లై చేసుకోవచ్చు। కాకపోతే అమెజాన్లో మనం అనుకుంటాం ఈజీ అనుకుంటాం, కానీ ఆ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది। అందరూ ఏంటంటే అమెజాన్లో పెట్టి సెల్ చేయొచ్చు అంటారు, కాకపోతే దానికి మనకు ఒక జిఎస్టీ ఉండాలి। జిఎస్టీ తర్వాత మనం అమెజాన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత మనం ఎఫ్బిఏ ఈ విధంగా అమెజాన్లో చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట। తర్వాత అలాగే మనకు ఫ్లిప్కార్ట్లో కూడా
ఎలా ఉంటుందంటే ఒక 2-3 డేస్ మనం నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది బ్రాండ్ డిసిషన్ అడుగుతుంది. అది కూడా మనకు చాలా హార్డ్ ప్రాసెసే. కాకపోతే కొద్దిగా కష్టపడితే ఇది మనకు 2 ప్లాట్ఫామ్స్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిలో ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ బిజినెస్ అనేది టీ ప్లాంటేషన్ అనేది మనకు ఆన్లైన్ మార్కెట్లో కాకుండా ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మనం ఈజీగా సెల్ చేసుకోవచ్చు. ప్రతి చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ వరకు మనకు టీ పౌడర్ అనేది అమ్ముతూనే ఉంటారు. వీటన్నింటిని మార్కెట్ చేసుకోవడం ద్వారా మనం మంచిగా క్యాష్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి రెడీ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.